కడపలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. అలాగే ఉదయం 7 గంటల వద్ద పరిస్థితి కనుక మనం గమనిస్తే ఇప్పటికే లైన్లు అయితే పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కడప స్కూల్ దగ్గర ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. అక్కడ పరిస్థితిని కనుక చూస్తే కనుక ఒకసారి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఓటర్లు బారులు తీయడం గమనించవచ్చు. అలాగే మరోవైపు చూస్తే కనుక పెద్ద సంఖ్యలో ఓటర్లు కూడా తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పోలింగ్ స్టేషన్ ప్రారంభం దగ్గరే ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అక్కడ సెక్యూరిటీ దగ్గర ఓటర్ స్లిప్పు అలాగే ఓటర్ కార్డు ఇవన్నీ కూడా చెక్ చేసి ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఓటరే అయితే కనుక లోపలికి అలౌ చేస్తున్నారు. లేదంటే కనుక ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో అక్కడికి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో మనం కనుక చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ ఓటర్కి సంబంధించి స్లిప్పులు చూడటం అలాగే ఓటర్ కార్డు ఐడెంటిటీ చూడటం ఇవన్నీ చూసి ఇక్కడికి లోపల పంపించిన తర్వాత ఒక లైన్లో ఏర్పాటు చేశారు. లైన్లో ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ లైన్లో ఉండి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడే పోలింగ్ మొదలైంది. మొదలైన వెంటనే కూడా ఇంత పెద్ద సంఖ్యలో లైన్లు ఉండడం అయితే మనం గమనించవచ్చు. మరోవైపు పోలింగ్ స్టేషన్ కనుక చూస్తే ఒక అలంకరణ చేయడం అలాగే సెల్ఫీ పాయింట్ను ఒకటి ఏర్పాటు చేయడం అలాగే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వాటర్ ఫెసిలిటీ అలాగే వృద్ధుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే కనుక కడప పార్లమెంటుకి వచ్చేసరికి ఈసారి ఒక ఆసక్తికర పోటీ అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తం కడప పార్లమెంటుకి వచ్చేసరికి 16,32,000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. దీంట్లో భాగంగా 1963 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులు చూపించి ఓటర్ జాబితాలో పేరుంటే చాలు వాళ్ళు వచ్చి ఓటు వేయొచ్చు. అలాగే ఓటర్ స్లిప్ను కూడా ముందే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. లేదంటే కనుక పోలింగ్ స్టేషన్కి వచ్చాక కూడా సిబ్బంది సాయం చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశామని పోలింగ్ సిబ్బంది కానీ అలాగే రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ చెప్తున్నారు. సో మనం కనుక చూస్తే పిల్లలతో పాటు అలాగే వృద్ధులు అలాగే మహిళలు కూడా వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఓటు వేయడం గమనించవచ్చు. ఇంకోవైపు కడప పార్లమెంటు ఈసారి రాజకీయంగా కూడా కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే కడప పార్లమెంటుకు సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఆసక్తి పోటీ నెలకొంది. అలాగే కూటమి పార్టీ నుంచి కూడా భూపేష్ పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఈ రెండు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీలో ఉండడం కూడా కడపల పార్లమెంట్లో ఒక ఆసక్తికర పోటీ అయితే నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా పెద్ద సంఖ్యలో జనం అయితే ఇక్కడ రావడం గమనించవచ్చు. అలాగే కడప పార్లమెంటుకు వచ్చేసరికి మొత్తం 16 లక్షల ఓట్లు ఉండడంతో సో ఎంతమంది సాయంత్రానికి ఓటు వేస్తారు అలాగే పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదవుద్ది అనేది ఒకటి దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది అనేది చెప్పవచ్చు. మరోవైపు ఉదయాన్నే అంటే మేము పోలింగ్ స్టేషన్కి 6:30 ప్రాంతంలో వెళ్ళినప్పుడు 6:30 నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడం అలాగే తర్వాత 7 గంటలకల్లా పెద్ద సంఖ్యలో లైన్లు ఉండడం గమనించవచ్చు. ఆ తర్వాత మొత్తం ఓటు వేసేందుకు అంటే ఉదయం 7 గంటల నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులను చూసి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.